విశాఖపట్నం గోపాలపట్నంలో మద్యం సేవించిన నలుగురు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పలు చోట్ల గడవలకు దిగి ఒక పోలీస్తో సహా ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు. పాత డైరీ ఫామ్కి చెందిన బలరాం వెంకట నవీన్ శంకర్రావు కృష్ణ బుధవారం సాయంత్రం ప్రహ్లాద్పురంలోని బార్ అండ్ రెస్టారెంట్కు మద్యం తాగేందుకు వెళ్లారు. బార్ సూపర్వైజర్ డబ్బులు అడగగా మమ్మల్ని డబ్బులు అడుగుతావా అంటూ అతన్ని మద్యం సీసాతో గాయపరిచారు. అనంతరం ఆటో ఎక్కారు. తాగి ఉండడం గమనించిన ఆటో డ్రైవర్ గోపాలపట్నం బంక్ వద్ద దిగాలని కోరారు. వారు దిగడానికి నిరాకరించారు. భయంతో అతడు ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. తరువాత బస్సు ఎక్కి కండక్టర్తో గొడవకు దిగారు. కానిస్టేబుల్ వారు చేస్తుంది సెల్ ఫోన్లో వీడియో తీశారు. సాయంకాలం 4 గంటల సమయంలో ప్రహ్లాదపురం శ్రీ సూర్య బార్ అండ్ రెస్టారెంట్ 4 వ్యక్తులు మందు తాగడానికి వచ్చి అక్కడ మందు తాగారు. తాగిన తర్వాత ఆ సేల్స్ సూపర్వైజర్ గారు బిల్లు అడిగితే మీరు మమ్మల్నే బిల్లు అడుగుతారా అని చెప్పేసి అక్కడ ఉన్న బల్లల్ని కట్ట అటు ఇటు చందవందర చేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ బార్లోని ఒక సీసా కూడా ఇసరికి అక్కడ ఉన్న సూపర్వైజర్ గారుకి నుదుటి మీద చిన్న గాయం కూడా అయింది. ఆ సంఘటన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఆ రోడ్డు మీదకి వచ్చి వస్తున్న పెట్రోల్ బంక్ వైపు వస్తున్నటువంటి ఒక ఆటోని ఆపి బలవంతంగా ఆపి ఆటో ఎక్కడం జరిగింది. ఆ ఆటోని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి ఆటో డ్రైవర్ని బలవంతం పెట్టి పెట్రోల్ బంక్ దాకా తీసుకువచ్చారు. వచ్చిన తర్వాత ఆటో డ్రైవరు నేను పని ఉంది వెళ్ళిపోతానని చెప్తే అది వినిపించుకోకుండా తీసుకెళ్ళి వెళ్ళమని చెప్తే ఈయన భయంతో కిందకి దిగిపోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే వెనుకున్న వాళ్ళు ఈయన బనీను పట్టుకొని వెనక్కి లాగ్గా ఆయన మెడలో ఉన్న చైను తెగింది. తెగి ఆ చైను ఈయన దగ్గరే ఉంది, ఆటో డ్రైవర్ దగ్గర ఉండిపోయింది. ఈయన కిందకి దిగి ఆ పక్కన ఉన్న డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్తో ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ లోపల ఈ ఆటోని వీళ్ళు కొంత దూరం తీసుకుని వెళ్ళిపోయి అక్కడ విడిచిపెట్టడం జరిగింది. ఈ పోలీసులు వెంటనే ఎవరైతే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే సెట్లో పోలీసులందరికీ ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే కంట్రోల్ రూమ్ ద్వారా ఈ మెసేజ్ అందరూ రిసీవ్ చేసుకొని అన్ని వైపుల నుండి పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళని ఆటోని ట్రేస్ చేయడం జరిగింది. ఆటో నుంచి దిగిన వ్యక్తులు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి బస్సులో గొడవ పడుతూ కండక్టర్తో గొడవ పడుతూ మన బాజీ జంక్షన్ దగ్గరికి వచ్చే దగ్గరికి బస్సు ఆపి కిందకి దిగి కండక్టర్తో గొడవ పడుతున్నారు. ఆ విషయాన్ని ఆ పక్కనే నిల్చొని ఉన్నటువంటి మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి ఆయన ఈ గొడవ చూసి దాన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించడం జరిగింది. మమ్మల్ని సెల్ ఫోన్లో చిత్రీకరిస్తావా, నువ్వు ఇమీడియట్లీ రిలీజ్ చేస్తావా చేయమని చెప్పి ఆయన మీదతో గొడవపడి చేతికి ఉన్నటువంటి కడియం తీసి ఆయన ముఖం మీద కడియంతో పిడుగుతులు కొట్టడం జరిగింది. దాంతో ఆయన గాయపడ్డారు. ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ రాగానే వీళ్ళు అక్కడి నుంచి పరిగెట్టారు. పరిగెడితే అందరూ కొంతమంది వాళ్ళు పట్టుకోవడం జరిగింది.